రయాన్ సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు, ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్యాను. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా రయాన్ మామూలుగా అంటే మామూలుగా లేదు. ధనుష్ అన్న సినిమా అంటే ఇట్లుండాలి. ధనుష్ అన్ననే డైరెక్ట్ చేసి ధనుష్ అన్ననే యాక్టింగ్ చేయడం అనేది వేరే 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 లెవెల్ అనిపించింది. ఈ సినిమా ఇంత మంచిగా వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. యాక్టింగ్ ఏమన్నా యాక్టింగ్ చేసిండా, ఏమన్నా డైరెక్షన్ చేసిండా. స్టార్టింగ్ నుంచి నీకు కుర్చీ మీద నుంచి చూస్తే లేవా భయ్యా, అట్లుంటది. ఇంటర్వెల్ లో కూడా ఏమన్నా పిచ్చ పీక్స్ ఇస్తాడు. ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా అంటే మామూలుగా ఉండదు భయ్యా. ప్రతి ఒక్కటి బాగుంది సినిమా. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే డైరెక్షన్ పరంగా కూడా ఇంత మంచిగా డైరెక్టర్ చేస్తాడు ధనుష్ గారు అని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత మంచిగా డైరెక్షన్ చేయడం అనేది చాలా అంటే చాలా నాకు బాగా అనిపించింది. సూపర్ ఉంది మూవీ. అంటే ఇందులో సాంగ్స్ ఏఆర్ రెహమాన్ ఇచ్చాడు కదా, సో ఎలా అనిపించింది? ఆ మ్యూజిక్ వేరే వేరే ఉంది. ఇన్ని సినిమాలకు ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు కదా, మాక్సిమం 100 సినిమాలకు ఇచ్చి ఉంటారు ఆయన. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఇచ్చిన మ్యూజిక్ ఒక ఎత్తు. ఆ ఫైట్ సీన్స్ వచ్చేటప్పుడు మ్యూజిక్, ఆ బ్యాండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది మామూలుగా అంటే మామూలుగా ఉండదు. నిజంగా వేరే లెవెల్ ఉన్నట్టు అనిపిస్తుంది.